వర్క్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి మీ ఇద్దరి అంటే మీ టైమింగ్కి ఆయన ఎలాగా యునో సెట్ అయ్యారు అన్నది ఎలా చెప్తారు దాని గురించి గోపీది నాకు ఫస్ట్ రణం చూశాను నేను లాంగ్ బ్యాక్ చాలా బాగా చేస్తున్నాడు అప్పుడే అనుకున్నాను నేను తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను చాలా బాగా చేశాడు గోపి మనం చేద్దాం సినిమా అని అన్నాను అంటే కామెడీ చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం సో గోపి కామెడీ టైమింగ్ తెలుస్తారు తను లవ్ క్యూమ్ చేశాడు అలా చాలా సినిమాలు అందులో తను బాగా ఎంటర్టైన్ చేశాడు సో ఒక నాకు తెలుసు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా టైమింగ్ బాగుంటుందని ఈ సినిమాలో ఖచ్చితంగా ఒకటి చెప్పుకెళ్తాను టోటల్ కొత్త కనిపిస్తాడు టోటల్ కొత్త కనిపిస్తాడు చాలా చాలా బాగా చేశాడు అంటే అంత అంటే సరెన్ రావటం వల్ల జరుగుతుంది అంటే డైరెక్టర్కి సిన్సియర్గా సరెన్ రావటం వల్ల అయితేనే ఆ టైమింగ్ వస్తుంది అది తను చాలా బాగా చేసినట్టు మీరు చూస్తారు థియేటర్లో నేను యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ గోపి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్ సీను వైట్ల గారి కామెడీ టైమింగ్ మీరు కూడా ఒక ఆడియన్స్గా ఫ్యాన్గా చూసి ఎంజాయ్ ఉంటారు ఆయన సినిమాలు సో ఆయన కామెడీ టైమింగ్లోకి మీరు వెళ్ళడం అనే ప్రక్రియ ఎలా జరిగింది అంటే కామెడీ చేసి శ్రీనుగారి టైమింగ్ డిఫరెంట్ అనమాట ఆ టైమింగ్ పట్టుకుంటే చాలా ఎందుకంటే ఆయన సినిమాలు చూసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంటే వేరే సేమ్ అదే ఆర్టిస్ట్ వేరే సినిమాలు చేసినప్పుడు ఆయన సినిమాలు చేసినప్పుడు అందుకని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను అనమాట ఈయనకి వెళ్ళినప్పుడు టోటల్గా సరెండర్ అయిపోయాను ఏం చెప్తే చేయాలని చెప్పి ముందు ఫిక్స్ అయిపోయాను బట్ ఏంటో ఎందుకంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి సార్ ఇంకొకసారి చేసి చూపించరా ఇంకొకసారి చేసి చూపించరా అనేవాడిని ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఆయన టైం ఆయన చేసి చూపించేటప్పుడు నాకే నవ్వుతూ ఉండేది సార్ కొంచెం సేపు బాగా మళ్ళీ చేస్తాను అని చెప్పేసి అని మళ్ళీ అట్లా చేయాలి అంటే డెఫినెట్గా చెప్తున్నాను ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ శ్రీనుగర్ ఈస్ బ్యాక్ ఆల్రెడీ టీజర్ చూస్తే కూడా మాకు అర్థమైపోతుంది అండ్ కావ్య థాపర్ అయితే ఈ మధ్యకాలంలో ఎటువంటి వండర్ఫుల్ కంటెంట్ కమర్షియల్ సినిమా అంటే ఆబ్వియస్ చాయిస్ కావ్య థాపర్ అయిపోతుంది అనమాట ఇంతకీ అమ్మ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి డైలాగ్ ఇప్పుడు అబ్బాయిలందరి క్వశ్చన్ అయితే వెరీ లాంగ్ యూ విల్ సీ సో యూజువల్లీ ఆల్ మై ఫ్యాన్స్ విల్ వాట్ కైండ్ ఆఫ్ బాయ్ యూ వాంట్ నౌ హ్యావ్ ఆన్సర్డ్ ఫైనలీ Oh, I. In we Erdma. can take that answer, huh? <laughs> that, That's not the whole answer. So just wait. You'll have to watch the film to see the whole answer. Okay. <laughs> that's only, only half. Half. <laughs> half of the list. You, one or two of the Like list. I said, a lot more is coming. This is just the beginning. Just okay. a teaser. You so Inga this... bite. Tell us <laughs> <Yeah. laughs> something more about your uh, role and, uh, you know. Um, this is a very different kind of role than I've done before. And uh, it is written beautifully. And Sir has executed even 10 times better, I feel. And uh, I, for me, actually, to play this role was very easy. I would just go with a fresh mind, know my dialogues, go. And then I knew that Srinu Sir will come and he'll tell me exactly what I want to do with this perfect timing and everything. Uh, so I used to be very easy, be breezy, and go on set. Sir. sir would tell me, and I would. Be, do my best to justify to his best uh, whatever he expected. So more than that, I think uh, people are—it's going—they're going to find it very refreshing, uh, very different take on the character. And I enjoyed a lot playing her and obviously uh, shooting this film. So yeah, I'm very excited. Like I said, there's very little to speak right now. I want to share more, but uh, as in when we have more events, I will. అబ్సల్యూట్లీ అండ్ టీజర్లో అయితే మేము మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఆఫ్ విశ్వం చూసామని అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఫస్ట్ స్ట్రైక్ అనేది అయితే రిలీజ్ చేశారో అందులో ద సీరియస్ ఇంటెన్స్ యాంగిల్ ఆఫ్ విశ్వం మాకు కనిపించింది అది మేబీ ఇంకా ట్రైలర్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని అనుకుంటున్నాము బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూస్తే మాత్రం ఏదో ఒక రిచ్ కంటెంట్ బేస్డ్గా ఈ సినిమా రాబోతోంది అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది కెన్ యూ అంటే ప్రజెంట్ ఒక కంట్రీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఒక అండర్ కరెంట్గా టచ్ చేస్తూ కమర్షియలైజ్ చేసాం ఫిల్మ్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత ఎమోషనల్ డెప్త్ నేను కూడా ఇప్పుడు డీల్ చేయలేదు ఒక సీరియస్ థీమ్ని ఎంటర్టైన్గా చెప్పాలనేది నా ఉద్దేశం అది ఇప్పుడు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అట్లాగే దానికి దీనికి కథలో ఎలాంటి సంబంధాలు ఉండవు అంటే టోటల్ ఒక ఫ్రెష్ థీమ్తో వచ్చాము ఈసారి దీ ఇది కూడా ఒక కంట్రీకి సంబంధించిన ఒక సీరియస్ థీము దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పొచ్చు అనేది దానికి ఎక్కువ కష్టపడడం అది ఈరోజు అందరూ రైటర్స్ అందరూ సపోర్ట్ తోటి సీ కేమ్ అవుట్ యా చెప్తుంటేనే క్యూరియస్ గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలా కానీ సార్ ఫస్ట్ స్ట్రైక్ అది చూసిన తర్వాత చాలా మంది దూకుడులో లాగా అండర్ కవర్ కాపా ఏజెంటా అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అయ్యాయి అనమాట మీ ఇద్దరు దానికి చెప్తాడు సినిమాకి సినిమాకు క్యూరియాసిటీ ఉంటాం చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ గా ఈ సినిమాకి ఆ క్యూరియాసిటీ క్యూరియాసిటీ వదిలేద్దాం బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూసినప్పుడు అందరూ ఎంత కొంత ఒక సెక్షన్ అయితే విపరీతంగా సెక్షన్ ఇన్ సెక్యూరిటీ అంటే కామెడీ ఉండదు ఆ సినిమా సినిమాలోనే ఇప్పుడు అందుకనే మొత్తం కావాలనే ఒక అటెన్షన్ కోసం నేను అప్పుడు విశ్వ గారు కూడా చెప్పాను ఒక అటెన్షన్ తీసుకుందాం సార్ మీరు కంగారు పడద్దు వాళ్ళంత కామెడీ మన సినిమాలో ఉంది కదా మీరు భయపడద్దు చిన్న అటెన్షన్ కోసం ఇచ్చేద్దాం అని చెప్పి అది సో అది ఇట్ విల్ బి ఇట్ విల్ బి దేర్ ఇన్స్ ఫిలిం బట్ ఈ రోజు నాట్ నెగిటివ్ ఆబ్వియస్ అది ఉండదు కానీ అసలు ఫస్ట్ స్ట్రైక్ లో మీ డైలాగ్ డెలివరీ ఆ ప్రెసెన్స్ యాక్షన్ తోనే మాకు అసలు ఒక స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ అనేది స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కనిపించింది గోపిచంద్ గారు అండ్ ఎస్ కమింగ్ బ్యాక్ టు ద కామెడీ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు నరేష్ గారు మళ్ళీ ఒకసారి ఐ థింక్ మొన్ననే మీ ఇద్దరు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేశాము సో టెల్ అస్ సంథింగ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్స్ అంటే చాలా మంది విటివి గణేష్ గారు వీళ్ళందరి కాంబినేషన్ మాకు కనిపించబోతోంది కాబట్టి అంటే శ్రీనగర్ మూవీలో ఎట్లా కామెడీ ఎంత బాగుంటుందో క్యారెక్టర్స్ అన్ని చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అయితే ఇప్పటివరకు ఇంట్రాక్షన్ చూస్తున్న వాళ్ళందరూ ఇంకా ఈ క్వశ్చన్ అడగట్లేదు ఏంటి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు దట్ ఈస్ ద ట్రైన్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో శ్రీను వైట్ల గారు అంటేనే టక్కున తెలుగు ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చేది వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ సో ఖచ్చితంగా అందరి అంచనాలు దానికి మించి ఉన్నాయన్నమాట సో శ్రీనువైట్ల గారు మళ్ళీ ఒక ట్రైన్ ఎపిసోడ్ అది కూడా మీరు ఏకంగా శ్రీనివైట్ల ఎక్స్ప్రెస్ అని రాసుకోవడం కూడా దానికి ఇంకా అంచనాలు పెంచేసింది ఎలా ఉండబోతోంది అసలు యా డెఫినెట్గా వెంకీ అనే దాని గురించి ఇప్పటికీ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అది చాలా ఫ్రీ ఫ్లోలో ఆర్గానిక్గా అలా ఉంటుంది ఇది ఈ ట్రైన్ ఎపిసోడ్ దాంతో కంపేర్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు కంటెంట్గా అంటే కథలో ఉంటుంది ఇది బేసిక్గా కథలో ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది ఏదో కావాలని పెట్టింది కాదు చాలా ఆర్గానిక్గా అంటే చాలా లాజికల్గా ఉంటుంది హిలేరస్గా ఉంటుంది ఇది కూడా అంటే కంపారిజన్ దానికి దీనికి చేయడం అది టోటల్ డిఫరెంట్ ఇది ఇంకో వేరే స్టైల్లో ఉంటుంది చేస్తారు చేస్తారు హిలేరస్కి ఎంటర్టైన్ అవుతారు అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దాన్ని దానికంటే మించి ఎప్పుడు మాట్లాడకూడదు అది అలా మాట్లాడకుండా ఇది దీని దీ చూస్తే ఇది హిలేరస్కి ఎంజాయ్ చేస్తారు అంటే ఇందులో వచ్చేసిన ప్రతి యాక్టరు అది చూసి చూసి మళ్ళీ మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి చూసుకుని మళ్ళీ వేసుకుని చూసుకుంటున్నారు అర్థమవుతుంది సో వెన్నీల్ కిషోర్ కానీ లేకపోతే వీటి గణేష్ కానీ తర్వాత గోపి దాన్ని డి లీడ్ చేసిన విధానం కానీ మాత్రం ఎంటైర్ ఆ ట్రాక్ని తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్ ప్రగతి గారు ఇంకా చాలామంది ఆయన అజయ్ ఘోష్ చమ్మక్ చెమ్మక్ చంద్ర షక్ల శంకర్ గిరి చాలామంది ఉంటారు అందులో

అందరూ యునో విటీవీ గణేష్ గారు అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నారు సో ఏంటి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్ని క్యారెక్టర్స్ కలిసి చాలా మంది ఉన్నారండి ఇంకా సునీల్ కానీ రాహుల్ రామకృష్ణ కానీ పృథ్వీ పృథ్వీత్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు ఆయన తర్వాత ఇంకా చాలా మంది మీరు అన్నట్టు ప్రగ భరత్ కానీ ఇంకా అపార్ట్మెంట్స్ కొంతమంది ఉంటారు చాలామంది అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అంటే సరదా అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా నా డెఫినెట్గా నా సినిమాలో వాళ్ళ గారి ఉండదు అందరికీ తెలుసు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమానే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కోరుకుంటున్నాను కూడా థ్యాంక్ యూ సూపర్ సార్ మేమైతే ఎదురు చూస్తున్నాము సో విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వేణు గారు కూడా వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన అవుట్ అవుట్పుట్ కూడా ఇచ్చారని అర్థమవుతోంది సో విశ్వప్రసాద్ సార్ ఇప్పుడు గోపిచంద్ గారితో సినిమా చేస్తున్నారు ఇంకోవైపు ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు ఇద్దరు స్నేహితులతో కలిసి సినిమా మీ బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి సినిమాలు ఇది ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ఫ్యాన్స్ అందరి కోసం మీ నుంచి ఏదో ఒకటి అంటే రాజా రాజాసాబ్ స్టార్ట్ చేసే ముందే గోపిచంద్ గారితో మూవీ అండి సో ఐ థింక్ రాజా రాజాసాబ్ సిక్స్ మంత్స్లో లో అవుతుంది అనుకుంటున్నాం అంటే ఏప్రిల్ టెన్త్ వస్తుంది సో ఈ మధ్యలో విడి మూవీ గోపిచంద్ సో ఓకే సో సోర్ ఈ సినిమా డెఫినెట్గా దసరా పండగకి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తుంది అనేది అయితే అర్థమైపోతుంది వి విల్ ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే టీజర్ ఆల్రెడీ మమ్మల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేసింది కాబట్టి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ త్వరలోనే మళ్ళీ చేతన్ భరద్వాజ్ గారి పాటలు అండ్ ట్రైలర్ వీటన్నిటి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు సీనివైట్ల గారు